టెలికాం రంగంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విప్లవాత్మక మార్పు తెచ్చారని, దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కోయే మోషన్ రాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అంకిం సీతారాం ఆధ్వర్యంలో స్వర్గీయ భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని శాసన మండలి చైర్మన్ కోయే మోషన్ రాజు, భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు ప్రారంభించారు. అనంతరం రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోషన్ రాజు మాట్లాడుతూ, ఈ కార్యక్రమం మంచి సద్భావం కలిగిన కార్యక్రమం. ఇక్కడ పార్టీలు గాని, కులాలు గాని, మతాలు గాని, ప్రాంతాలు గాని భేదాలు లేకుండా ఉన్నారు. ఈ దేశం బాగుండాలని రాజీవ్ గాంధీ కోరారు. అటువంటి కార్యక్రమంగా భావించాలి. ఇక్కడికి వచ్చిన వ్యక్తులు కూడా అనేక ఆలోచనలతో, అనేక పార్టీల మీద అభిమానంతో ఉన్నారు. ఏదేమైనా రాజీవ్ గాంధీ అంటే ఈ దేశంలో ప్రత్యేక గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన పనిచేసినప్పుడు పేదలు, బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తి ఆయన అని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ, నాటి రాజీవ్ గాంధీ పాలనలో తీసుకున్న నిర్ణయాలు దేశంలో సాంకేతిక, టెలికాం రంగానికి బలమైన పునాదులు వేశాయని, తండాల నుంచి పట్టణాల వరకు ప్రజలు మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ ఈ రోజు ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారంటే దానికి రాజీవ్ గాంధీ పాలన సంస్కరణల ఫలితమే అని అన్నారు. ఈ దేశానికి రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఇది ఒక మంచి సద్భావం కలిగినటువంటి కార్యక్రమం. ఇక్కడ కులాలు కానీ, మతాలు కానీ, ప్రాంతాలు కానీ, పార్టీలు కానీ భేదం లేకోకుండా ఉండాలి, ఈ దేశం బాగుండాలని రాజీవ్ గాంధీ గారు ఏదైతే కోరారో అటువంటి కార్యక్రమంగా దీన్ని మనం భావించాలి. ఎంచేతంటే ఇక్కడ అందరం కూడా అనేక పార్టీల్లో ఉన్నాం, లేకపోతే అనేక పదవుల్లో ఉన్నాం, లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు కూడా అనేక ఆలోచనలతో, అనేక పార్టీల మీద అభిమానంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా రాజీవ్ గాంధీ గారంటే ఈ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. ఎంచేతంటే ఆయన పరిపాలించినప్పుడు ఒక కులాలతో కానీ, మతాలతో కానీ, ప్రాంతాలతో కానీ సంబంధం లేకోకుండా, అలాగే పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి మహానుభావుడు. అలాగే అనేక మంది చెప్పారు ఈ రోజున యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ దేశంలో అయితే యువత ఆలోచన ఉంటుందో ఆ దేశం బాగుంటుందని చెప్పి ఆలోచనతో మరి 21 సంవత్సరాలు ఉన్నటువంటి ఓటుని 18 సంవత్సరాలు తీసుకురావటం కానీ, లేకపోతే ఈ దేశంలో మరి ఈ రోజున అనేక మంది పిల్లలు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, బ్రిటన్లో, ప్రపంచ దేశాల్లో మన భారతదేశం యొక్క యువత పనిచేస్తుందంటే కనుక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దానికి ఏకైక ప్రధాన కారణం కాదు, ఏకైక కారణం రాజీవ్ గాంధీ గారు. ఈరోజు నిన్న కుటుంబాలు, ఈ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుందంటే కనుక దానికి కారణం రాజీవ్ గాంధీ గారు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ చెప్పడం లేకపోతే ఎవరు చెప్పడం కాదు. ఆనాడు పార్లమెంట్లో బీజేపీ తరపునటువంటి ప్రమోద్ మహాజన్ గారు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం అభివృద్ధి చెందిందంటే కనుక ఏకైక కారణం మరి రాజీవ్ గాంధీ గారు అని చెప్పి బీజేపీలో ఉన్న ప్రముఖ నాయకుడు ప్రమోద్ మహాజన్ గారు చెప్పారంటే దాని యొక్క ప్రాధాన్యత ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అలాగే అనేక విషయాల్లో మరి తల్లి మరణించిన తర్వాత రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేకపోయినప్పుడు కూడా ఆయన వచ్చి నిలబడి మరి ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మరి కాపాడారు, ఈ దేశాన్ని కాపాడారు. ఎంచేతంటే ఒక హత్యకు గురైనటువంటి ప్రధానమంత్రి సడన్గా పోతే దేశంలో అనేక రకాలైన అలకలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఎటువంటి అలకలు లేకోకుండా ఈ దేశాన్ని పరిపాలించడం జరిగింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన యొక్క పరిపాలనకు మెచ్చి 400 స్థానాలు ఇది పార్లమెంట్లో 500 చిల్లర ఉంటే 400 సీట్లని 500 సీట్లని ఆ యొక్క రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో ఈ పార్లమెంట్ ఇచ్చారంటే కనుక ఆయన యొక్క గొప్పతనం ఎటువంటిదో మనం అర్థం చేసుకోవాలి. రాజీవ్ గాంధీ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఏ డైనమిక్ లీడర్ ఆఫ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. ఈ రోజున మన యువత అంతా కూడా ఉద్యోగాల్లో ఉండి
సాఫ్ట్వేర్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నారంటే అది రాజీవ్ గాంధీ గారు వేసిన విత్తనం. ఆ మహానుభావుడు విజన్ 2020 అని పెట్టి తీసుకువచ్చి ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని ఆ రోజుల్లో మామూలు ఫోన్ లేని రోజుల్లోనే ఈ సిస్టాన్ని తయారు చేసి ఈ సాఫ్ట్వేర్ని ప్రపంచానికి వెలిగెత్తి చూపించిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. వారు 21 సంవత్సరాలు ఉన్న యువకుడికి 18 సంవత్సరాలకి ఓటు ఇప్పించి యువత రాజకీయాలకు రావాలి, ఈ రాష్ట్రాలు ఈ దేశాలు బాగుండాలి అనే ఆలోచనతో నడిచిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ. అతి చిన్న వయసులో భారతదేశంలో ప్రధానమంత్రి చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ. మంచి అందగాడు కూడాను. అంత అందమైన విగ్రహం చూస్తే మగవాళ్లే ఇంత అందంగా ఉంటాడు ఈయన అనిపించేది. అటువంటి అందంగా ఉండేవాడు ఆయన. అటువంటి మహనీయుని మరి ఆ దుర్మార్గురాలకి చేతులు ఎలా వచ్చినాయో కాల్చి బాంబుతో చంపేయటం జరిగింది. ఆయన లేకపోవటం అనేది మన దేశానికి తీరని లోటు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. పార్టీలతో భేదం లేకుండా నేను చెబుతున్నాను. ఆయన ఆలోచన ఒకటే, రాజకీయాలు కాదు. మా తాత ప్రధానమంత్రి చేశాడు, మా అమ్మ ప్రధానమంత్రి చేసింది, నేను ప్రధానమంత్రి చేశాననే గర్వం ఆయనలో ఎక్కడ ఉండేది కాదు. ఈ దేశం బాగుండాలి, ప్రపంచ దేశంలో భారతదేశం నెంబర్ వన్ దేశం అవ్వాలి, ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం మీద ఆధారపడి ఉండాలి అనే ఆలోచనతో నడిచిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అటువంటి మహనీయుడిని మనం స్మరించుకుంటాం. పార్టీలకు అతీతంగా న్యాయం ధర్మం కూడాను. ఈరోజు మన గురుపూడి కీర్తి చేసిన నందమూరి తాతాజీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేశారు. కొన్ని కారణాల వలన ఆ విగ్రహాన్ని శిథిలమైంది. తరలా మరలా పునర్నిర్మించి మళ్ళీ ఆ మహనీయుని నిలబెట్టినందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ గుంటూరు వాసులందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించినందుకు ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు దసరాలు తగలబడిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా చాలా సీరియస్ గా తీసుకుందని శ్రీనివాస వర్మ అన్నారు. ఖచ్చితంగా సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవడమే కాకుండా తగలబడిన దసరాలు వెనుక ఉన్న కథ ఏమిటి అన్న విషయాన్ని బయటికి లాగుతామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు 1 నెల లేటుగా జీతాలు ఇస్తున్నారని, ఇది ఆ మధ్యకాలం నుంచి జరుగుతూ ఉందని అన్నారు. స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు స్వాతంత్ర దినోత్సవం నాడు సినిమా పాటలకు డాన్స్ చేశారనే విషయం తన దృష్టికి రాలేదని, ఈ వీడియో పరిశీలించి అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. విశాఖ రైల్వే జోన్ గతంలోనే అనౌన్స్ చేయడం జరిగిందని, దీనికి సంబంధించి సరైన భూములు కేటాయింపులు గత ప్రభుత్వం చేయలేదని అన్నారు. అందువల్లే ఆలస్యమైందని, ఇప్పుడు ముందుకు వెళ్లే పరిస్థితి ఉందని అన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మీద కేంద్రం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపులు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన విధం కూడా మాకు కూడా కేటాయించాలనేటువంటి విషయాన్ని నేరుగా పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అంటే దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉన్నది అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా మన పార్లమెంటుకి సంబంధించి గత అనేక సంవత్సరాలుగా దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకి కొంత పరిష్కారం లభించే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు జరగడం జరిగింది. ఈ ప్రాంతంలో పెండింగ్లో ఉన్నటువంటి రోడ్డు ప్రాజెక్టులు కానీ నేను గడ్కరీ గారిని కలవడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని ట్రైన్స్ హాల్ట్స్ విషయంలో, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి రైల్వే లైన్ విషయంలో పెద్ద ఎత్తున పనులు ముందుకు సాగేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. వందే భారత్ ట్రైన్ హాల్ట్ విషయంలో కూడా సీరియస్గా నేను
రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి మా మిత్రుడు సోమన్ గారితో రైల్వే అధికారులతో మాట్లాడించడం జరిగింది. ఈ వారంలో రైల్వే అధికారులతో ఆర్ఎండ్బి అధికారులతో పూర్తిగా రివ్యూ మీటింగ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఉన్నత స్థాయి అధికారులు కూడా ఈ సమావేశాలకు హాజరు కావడం జరుగుతుంది. రైల్వే శాఖ, ఆర్ఎండ్బి శాఖ, నేషనల్ హైవేస్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని భీమవరంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అతల రెండు చోట్ల కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల తప్పనిసరిగా ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తగిలబడిపోయినటువంటి దస్త్రాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది. దీని వెనక ఏం జరిగింది అనేటువంటి విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే నీటిపారుదల శాఖ మంత్రి గారు రామానాయుడు గారు కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అధికారుల మీద చర్యలు ఉండడమే కాదు, తగలబడినటువంటి దస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి వెనక ఉన్నటువంటి కథ ఏమిటనేటువంటి విషయాన్ని కూడా బయటికి లాగుతాం అనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. సార్, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకి జూలై నెల జీతాలు లేవనేటువంటి విషయం ఒకటి ప్రస్తావించారు. రెండోది, అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారి స్వాతంత్ర దినోత్సవం నాడు పట్టించుకోకుండా సినిమా పాటలకు డాన్స్ చేశారనే విషయాన్ని మీరు అడుగుతున్నారు. ఒకటి, జూలై నెల జీతాలు ఇవ్వడం అనేది ఇవాళ కొత్తగా వచ్చినటువంటి సమస్య కాదు. గతం నుంచి కూడా ఒక నెల లేటుగా అంటే 15 రోజులకి జూలై కంప్లీట్ అయ్యాక ఆగస్టులో జూలై నెల 15 రోజులు జీతాలు ఇస్తున్నారు. మళ్ళీ ఆగస్ట్ ఎండింగ్లో రిమైనింగ్ 15 రోజులు జీతాలు ఇస్తున్నారు. అంటే ఒక నెల లేటుగా జీతాలు ఇస్తున్నారు. అది ఆ మధ్యకాలం నుండి కూడా జరుగుతూ ఉంది స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా. ఇంకా మీరు చెప్పారు సినిమా పాటలకి డ్యాన్స్ లేచారు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారని, అది వాస్తవంగా నా దృష్టిలోకి రాలే. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి దానికి సంబంధించినటువంటి వీడియోలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి అది అసలు ఎప్పుడు జరిగింది, ఏమన్నా పాత వీడియో కొత్త వీడియో, నిజంగా ఆగస్టు 15 నాడు చేశారు అనేటువంటి విషయం నేను పరిశీలనలోకి తీసుకుని దానికి సంబంధించినటువంటి చర్యలుగా ముందుకెళ్తాం. విశాఖ రైల్వే జోన్కు సంబంధించి కూడా ఈరోజు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారు పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. వాస్తవంగా విశాఖ రైల్వే జోన్ అనేది గతంలోనే అనౌన్స్ చేయడం జరిగింది. కానీ అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి సంబంధించి సరైనటువంటి భూమి కేటాయింపులు చేయలేదు కాబట్టి ఆలస్యమైంది అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఆ జోన్ ప్రక్రియ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతుంది. భీమవరం మావుళ మా అమ్మవారిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ కు ఆలయ అధికారులు పూర్ణకుంభం స్వాగతం పలికి బాజా భజంత్రులతో అంతరాలయానికి తీసుకుని వెళ్లారు. అనంతరం ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచన మండపం నందు మంత్రోచ్చారణల మధ్య ఆశీర్వచనాలు అందజేసి ప్రసాదాలు అందజేయగా ఆలయ సహాయ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మీ నాగేష్ శేషవస్త్రం, అమ్మవారి ఫోటోను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మీ నాగేష్, భీమవరం డివిజన్ ఎండోర్మెంట్ ఇన్స్పెక్టర్ వి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆదాశ్చ విశ్వభూతాని
మానవతా సాంఘిక సేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 22వ తేదీన గురువారం నాడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మానవతా సంస్థల ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామని జిల్లా శాంతి ర్యాలీ కమిటీ చైర్మన్ గమని రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా క్విట్ ఇండియా స్థూపం వద్ద జరిగిన సమావేశంలో మానవతా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పూనారామం, వేమూరి రాంబాబులు మాట్లాడుతూ, మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం 10:30 క్విట్ ఇండియా స్థూపం వద్ద స్మృతివనం నుంచి ప్రకాశం చౌక్ వరకు విద్యార్థులు, సేవా సంస్థలు, మానవతా సంస్థల సభ్యులతో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామని, సేవా కార్యక్రమంలో భాగంగా పేద మహిళలకు కుట్టు మిషన్లు, ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు స్టీల్ కంచాలు పంపిణీ చేస్తున్నామని, సభ్యులంతా విధిగా హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భీమవరం శాఖ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, కో చైర్మన్ కార్మూరు నరసింహమూర్తి, ఇందుకూరి ప్రసాదరాజు, గ్రంథి కుమారవర ప్రసాద్, జి జేమ్స్, ఎస్ చాన్భాష, వడ్డి వెంకటేశ్వరరావు, సిహెచ్ రామకృష్ణంరాజు, ఎస్ఎస్ఎన్ రాజు, కటారి కాశీ విశ్వనాథరాజు, పి సీతారామరాజు, సంస్థ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ టౌన్ హాల్లో అందరూ కూడా వివిధ అంశాలపై చర్చించుకున్న తర్వాత ఈ యొక్క సంస్థ యొక్క విశేషాలన్నీ కూడా గత సంవత్సరం నుంచి కూడా ఎన్నో సేవలు భీమవరం సంస్థ వారు అందజేస్తున్నారు. మాచురి మ్యాన్ కానివ్వండి, ఫ్రేజర్ బాక్స్ కానివ్వండి, లేదా పార్థివ సేవలకు అన్నిటి కూడా వాటికి చక్కటి యొక్క సంస్కారాలన్నీ కూడా వాళ్ళు సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి కానివ్వండి, లేదా ఆహార నిమిత్తం ఇబ్బంది పడుతున్న వారికి దానికి సంబంధించిన సరుకులన్నీ కూడా నెలసరి సరుకులన్నీ నెలవారీ సరుకులన్నీ ఇవ్వడానికి కూడా ఈ యొక్క సంస్థ ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ఈ యొక్క ర్యాలీలో అందరూ కూడా ప్రముఖులందరూ, పట్టణ ప్రముఖులందరూ పాల్గొంటున్నారు. తప్పకుండా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 22వ తేదీ గురువారం నాడు భీమవరంలో ఉన్నటువంటి భీమవరం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి 38 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 38 మండలాల నుంచి కూడా ఇక్కడ మానవతా సంస్థల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. భీమవరంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్నటువంటి స్మృతివనం ఫిట్ ఇండియా అమరవీరుల స్మృతం నుంచి ఇక్కడికి ర్యాలీ ప్రారంభమై పట్టణ ప్రధాన వీధులు కూడా ప్రకాశించవచ్చు కూడా ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అనంతరం ఎల్హెచ్ టౌన్ హాల్లో జరిగేటువంటి సేవా కార్యక్రమాలతో మరి ఇక్కడ జిల్లా కమిటీ సమావేశం కూడా జరుగుతుంది. అందరూ కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ, అలాగే మానవతా సభ్యులు, మరి ఇతర సంఘాలు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుతున్నాను.